పెట్టి ఈ గుండెపై సో ఈ రోజు మన జోష్ ప్రోగ్రామ్ వచ్చేసింది శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూషన్స్ ఇన్ రావులపాలెం. నితిన్, మీకు విషయం తెలుసా? చెప్పు. నాతో పాటు ఎంటర్టైన్ అవ్వడానికి, ఎంటర్టైన్ చేయడానికి మా అబ్బాయిలు రెడీగా ఉన్నారు. మా వాళ్ళు ఏమన్నా అమీర్పేటలో పాంప్లెట్ లైటర్ రెడీ ఉన్నారా? ఓకే రైట్, ఇంత ఉల్లాసంగా ఫుల్ టు ఎనర్జిక్ గా ఉన్నారు కాబట్టి నేను ఇక లేట్ చేయకుండా విల్ మూవ్ ఆన్ టు అవర్ ఫస్ట్ రౌండ్. సో బాయ్స్ అండ్ గర్ల్స్, మన ఫస్ట్ రౌండ్ ఏంటి? తగ్గేదే. మన ఫస్ట్ క్వశ్చన్, ఎలాంటివి భూతద్దం పెట్టి మరీ చూస్తారు? నితిన్ అందం, ఎందుకంటే కనిపించదు కదా. అందంగా ఉన్నా నువ్వు మందంగా ఉంటావు కాబట్టి ఎక్కడ నుంచారు కనపడతావు. నా పేరు మనోజ్. ఏందిరా ముఖేష్ అన్నట్లుగా చెప్పావు? నా పేరు ముఖేష్. మా హాస్టల్లో చికెన్ కర్రీ వండినప్పుడు అందులో చికెన్ ఉందో లేదో భూతద్దం పెట్టి చూస్తాం. రే ఏందిరా అది, ఇక్కడే ఉన్నారు అందరూ, నెక్స్ట్ టైం ఆ చికెన్ కూడా పెట్టరు. మేకప్ లేని అమ్మాయిలు ఎక్కడైతే ఉన్నారో అలాంటి అమ్మాయిలని మరీ చూస్తాం. అవునా? మీ లీడర్ టీమ్ లీడర్ని చూడరా. నవ్య, ఎలాంటివి భూతద్దం పెట్టి మరీ చూస్తావు? బాయ్ ఫ్రెండ్ బయటకు వెళ్ళొచ్చినప్పుడు ప్రతిదీ భూతద్దం పెట్టి చూస్తా. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి చెప్పు, ఎక్కడికో వెళ్ళాడు, ఎవరైనా అమ్మాయిని చూసాడేమో పర్ఫ్యూమ్ స్మెల్ చెప్పి చెప్తాను. ఓకే మరి తగ్గేదే లేలో సెకండ్ క్వశ్చన్కి వెళ్ళిపోతున్నాం. ఎలాంటప్పుడు ఫైన్ కట్టారు మీరు? ఐఎమ్ కార్తిక్. అమ్మాయిని లవ్ చేసినప్పుడు రోజంతా ఫైన్ కడుతూనే ఉన్నా. అమ్మాయిని లవ్ చేసినప్పుడు రోజంతా ఫైన్ కడుతూనే ఉన్నా. తప్పదురా. అంటే ఏం చేస్తుంది అమ్మాయి, ఎందుకు ఫైన్ కడతావు నువ్వు? టార్చర్, టార్చర్. అమ్మాయిలు అంటే టార్చరారా? నాకు కూడా రా. సేమ్. నెక్స్ట్ గర్ల్స్ నుంచి రమ్య. రమ్య నైస్ హెయిర్ స్టైల్ రా. థాంక్ యూ. ఏందిరా టెన్షన్ పడుతున్నావు లేకపోతే? ఓకే సో రమ్య, ఎలాంటప్పుడు ఫైన్ కడతావు? కరోనా టైంలో మాస్క్ పెట్టుకోలేనప్పుడు. సందీప్, సందీప్ ఎలాంటప్పుడు ఫైన్ కడతావు? బైక్ మీద ట్రిపుల్ రైడింగ్ చేసినప్పుడు. అరే నీ ట్రిపుల్ రైడింగ్ ఫైన్లు కట్టి కట్టి మీ నాన్న ఆస్తులు అమ్ముకునేటట్టున్నారా? కాదు, వెళ్తే వెళ్ళావు కానీ ఎవరిని ఎక్కించుకుంటావు వెనకాల? అమ్మాయిలు, అమ్మాయిలు. అసలు నాకేం తక్కువైందంటే అందం లేదా? అరే ట్రిపుల్ రైడ్ విత్ గర్ల్స్ సారా. ఎస్ ఎస్. ఆ ఫీల్ ఎలా ఉంటుందో తెలుసా? ప్రియా, ప్రియా ద థింగ్ ఇస్ ఎలాంటప్పుడు ఫైన్ కడతావు? లైబ్రరీలో బుక్స్ ఎత్తుకెళ్ళి బయట అమ్మినప్పుడు. అరే ఏందిరా మన టీం అంటే ఇదారా? వీడు నాకంటే వర్స్గా ఉన్నాడేంట్రా? నేను ఎంతో ఎక్స్పెక్ట్ చేశానురా, ఒక్కసారిగా నా హార్ట్ బ్రేక్ చేశావురా. లైబ్రరీ బుక్కులు కూడా అమ్ముకుంటావా? సో ఎలాంటి సందర్భాల్లో ఫైన్ కడతావు? నేను కాలేజ్ టైంలో బంక్ కొడితే చివరి టైంలో అడ్నెస్ కోసం ఫైన్ కడతావు. బాగా చెప్పారా, నాన్నగారు చెప్పారు ఈరోజు ఎలా చెప్పమని వచ్చాను. ఫుల్ టు ఎడిట్ చేయడానికి ఇప్పుడు ఒక గేమింగ్ గ్రౌండ్ లోకి వెళ్ళిపోతున్నాం. సో మరి ఆ రౌండే ఆడుతూ పాడుతూ. సో ఎస్, ఈ రోజు ఆడుతూ పాడుతూ రౌండ్ లో ఒక ఫ్యాంటాస్టిక్ గేమ్ ఆడబోతున్నాం. ఆ గేమే లగెత్ రాజాము లగెత్తు. సో లగెత్ రాజాము లగెత్తు గేమ్ ఆడడానికి నా టీం నుంచి నలుగురు, నితిన్ టీం నుంచి నలుగురు పార్టిసిపెంట్స్ వచ్చేస్తున్నారు. వెల్కమ్ దామ్. లగెత్ రాజాము లగెత్తు గేమ్ ఆడటానికి పార్టిసిపెంట్స్ వచ్చేసారు. నా టీం నుంచి 4 బాయ్స్ అండ్ అలాగే రెండు టీం నుంచి 4 బాయ్స్. ఈ గేమ్ ఎలా ఆడాలి ఏంటి అనేది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఆన్ ఫీల్డ్ మనం వెళ్ళిపోవాల్సిందే. సో బాయ్స్ ఆర్ యు రెడీ? రెడీ. ఆన్ ఫీల్డ్ అనుకున్నాం, ఆన్ ఫీల్డ్ వచ్చేసాం. అరే మీకు ఒక క్రేజీ సూపర్ గేమ్ ప్లాన్ చేశాను రా, దుమ్ము లేచిపోద్ది ఈ గేమ్ అనమాట. అంటే తలెత్తుకునేలా చూసేలా చేస్తావా? నిన్ను కాదు, వీళ్ళందరినీ కూడా తలెత్తుకునేలా చేసే గేమ్ అనమాట. చూసారు కదా అక్కడ ఒక టవర్ ఉంది, ఆ టవర్ మీద
కెక్కి ఈ గేమ్ ఆడబోతున్నాం. సో రైట్, మన ప్రాపర్టీస్ కావాలి కాబట్టి ఆల్మోస్ట్ ప్రాపర్టీస్ కూడా వచ్చేసాయి. ఆరెంజెస్ ఉన్నాయి ఇక్కడ, అక్కడ ఒక టవర్ ఉంది. ఫాస్ట్ ఈ గేమ్ ఆడటానికి రేణు టీం నుంచి నలుగురు బాయ్స్ ముందుగా వస్తే ఇద్దరు బాయ్స్ ఆ టవర్ని ఇద్దరు పట్టుకుంటారు, ఎందుకంటే కింద పడకుండా. అండ్ మిగతా ఇద్దరు ఏం చేస్తారంటే ఒకళ్ళు ఫాస్ట్ ఇక్కడ ఉన్న ఆరెంజెస్ తీసుకొని నోట్లో పెట్టుకొని పైకెక్కి అక్కడున్న కోన్స్లో పెట్టాలి. అంటే ఒక్కొక్క ఆరెంజ్ ఒక్కొక్క కోన్లో పెట్టాలి. అలా ఇద్దరు ఆల్టర్నేటివ్గా ఈ గేమ్ ఆడతారు. 4 మినిట్స్ టైం ఇస్తాం. ఈ 4 నిమిషాల్లో ఎవరైతే ఎక్కువ ఆరెంజెస్ పైకెక్కి ఆ కోన్లో పెడతారో వాళ్ళే ఈ గేమ్ విన్నర్స్. సో కోన్లో ఖచ్చితంగా పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ చేయాలి, నోట్లో పెట్టుకునే టవర్ ఎక్కాలి. అర్థమైంది కదా, మధ్యలో చేతులతో పట్టుకోవటాలు ఇవి కాదు. పైకి వెళ్ళిన తర్వాత అవసరం అయితే చేత్తో తీసి ఆ కోన్లో పెట్టాలి. ఈ గేమ్ ఆడటానికి నా టీం నుంచి బాయ్స్ రెడీగా ఉన్నారు. బాయ్స్ ఆర్ యు రెడీ? ఓకే, లగెత్తు రాజాము లగెత్తు గేమ్ ఆడటానికి నా టీం నుంచి పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. ఫస్ట్ 2 పార్టిసిపెంట్స్ ఆడతారు అండ్ నెక్స్ట్ ఆల్టర్నేట్ ఇంకొక ఇద్దరు ఆడతారు. ఫైనల్గా వాళ్ళకి ఇచ్చిన 4 మినిట్స్లో ఎన్ని ఆరెంజెస్ ఆ కోన్లో వేస్తారో చూద్దాం. హియర్ వి గో. 3, 2, 1, అరే ఆజాము ఫాస్ట్ కానీ లగెత్తు రాజాము లగెత్తు గేమ్ లో ఫాస్ట్ 2 బాయ్స్ కంప్లీట్ చేసుకున్నారు, వాళ్ళకి ఇచ్చిన 2 మినిట్స్. నెక్స్ట్ ఇద్దరు బాయ్స్ వాళ్ళ 2 మినిట్స్ గేమ్ ఆడటానికి రెడీగా ఉన్నారు. హియర్ వి గో. 3, 2, 1, మూవ్. బాయ్స్ ఒక్కొక్క రౌండ్ లో ఒకటే వేయాలి, 2 వేస్తే కౌంట్ చేయము. ఒక్కొక్కసారి ఒక్కొక్క ఆరెంజ్ మాత్రమే, ఆరెంజ్ డ్రాప్ అయింది. ఓకే, లగెత్ రాజాము లగెత్ గేమ్ని ఫాస్ట్ మా టీం బాయ్స్ కంప్లీట్ చేసుకున్నారు. వాళ్ళకి ఇచ్చిన 4 మినిట్స్ టైంలో కోన్స్లో ఎన్ని ఆరెంజెస్ వేసారో చూద్దాం. చాలా కష్టపడారా. 1, 2, 3, 4, 5, 6, 7. ఒక కోన్లో ఒకటే వేయాలి, ఎక్స్ట్రా వేశారు కాబట్టి తీసేస్తున్నాను. ఫైనల్గా 8. మొత్తం మా వాళ్ళు వాళ్ళకి ఇచ్చిన 4 మినిట్స్లో 8 ఆరెంజెస్ కలెక్ట్ చేశారు. కోన్లో 8 ఆరెంజెస్ వేశారా. థ్యాంక్ యూ. ఓకే, సో ఈ గేమ్ ఆడడానికి రేణు టీం నుంచి ఆ జాములు రెడీగా ఉన్నారు. హియర్ వి గో. 3, 2, 1, గో. ఒరే ఫాస్ట్ ఫాస్ట్ నోట్ల పెట్టుకో ఎక్కువ. లెట్స్ గో. ప్రాణం ఇవ్వాలి. ఉన్న నీ ముత్తు
ఓకే సో మా టీమ్ సూపర్ మ్యాన్స్ ఫస్ట్ బ్యాచ్ లోనే అన్ని ఫిల్ చేసేసారు కోన్స్ కాబట్టి సెకండ్ రౌండ్ కోన్స్ ని కూడా ఫిల్ చేయడానికి రెడీగా ఉన్నారు మిగిలిన ఇద్దరు 3 2 1 గో ఓకే సో మా టీమ్ హీ మ్యాన్స్ దుంకుకుంటూ దూసుకుంటూ వెళ్ళి ఒక రౌండ్ ని సక్సెస్ఫుల్ గా ఫినిష్ చేసి మళ్ళీ రెండోసారి కూడా అదే కోన్ లో ఆరెంజెస్ ని ఫిల్ చేశారు సో ఇప్పుడు కౌంట్ చేద్దాం 1 2 3 4 and it's 5 6 7 8 9 10 11 12 13 14 15 16 yes sir రేణు టీమ్ అబ్బాయిలు చేసిన స్కోర్ 16 బాయ్స్ మనం ఎలా ఆడారా సూపర్ రా అదిరా అది కమ్ ఆన్ మనం గెలవపోయినా ఇక్కడ ఉన్న అమ్మాయిల హృదయాలు గెలుచుకున్నారా ఫైనల్ గా విన్నర్స్ కి అండ్ రన్నర్స్ కి ప్రింటెడ్ టీషర్ట్స్ అండ్ క్యాప్స్ ఉన్నాయి ప్రింటెడ్ టీషర్ట్స్ అండ్ క్యాప్స్ ప్లీజ్ సో మా వీరులు అద్భుతంగా పోరాడి గెలుచుకున్నారు జోష్ ప్రింటెడ్ టీషర్ట్ మా ధీరులు గెలుచుకున్నారు ప్రింటెడ్ క్యాప్స్ కమ్ ఆన్ ఓకే మరి మన తగ్గేదే లేలో నెక్స్ట్ క్వశ్చన్ నా ఫ్రెండ్ అంటే నువ్వే రా అని ఎప్పుడు అంటాం హై మై నేమ్ ఇస్ గణేష్ ఎలాంటప్పుడు నువ్వు నా ఫ్రెండ్ రా అంటారు ఫ్రెండ్ రెండు బీర్లే కష్ట తెచ్చినప్పుడు ఏం చెప్పావురా నెక్స్ట్ మన టీం నుంచి గర్ల్స్ లావణ్య నా ఫ్రెండ్ అంటే నువ్వే రా అని ఎప్పుడు అంటావు బాగా డబ్బున్న బాయ్ ఫ్రెండ్ ని నాకు త్యాగం చేసినప్పుడు అబ్బా ఆహా మరే డబ్బు ఉండాలి కదా ఎక్కడ దొరికిందిరా ఈ రాజమండ్రిది నీకు టాలెంటెడ్ రా కాదమ్మా మా పసివాళ్ళైన మగవాళ్ళని పంచుకుంటున్నారా అని మీరు మరంతే మరంతే రైట్ నా ఫ్రెండ్ అంటే నువ్వేరా అని ఎప్పుడు అంటావు నా బాయ్ ఫ్రెండ్ ఫోన్ ని హ్యాక్ చేసి ఇచ్చినప్పుడు ఫ్రెండ్ అంటే నువ్వేరా అనిపిస్తుంది అబ్బా ఏమేం కనపడ్డాయి అమ్మ దాంట్లో నా ఫ్రెండ్ అంటే నువ్వేరా అని ఎప్పుడు అనిపిస్తుంది పెళ్ళికి తాళి కట్టకుండా వెయిట్ చేసినప్పుడు అంటే మీ ఫీమేల్ ఫ్రెండా బాయ్ ఫ్రెండా మేల్ ఫ్రెండ్ చాలా సేపు సస్పెన్స్ తర్వాత మాకు అర్థమైంది వాళ్ళ బాయ్ ఫ్రెండ్ నువ్వు ఫీమేల్ ఫ్రెండ్ అనుకుంటున్నారా బాయ్ ఫ్రెండ్ నీ కోసం వెయిట్ చేస్తాడా అట్లా చేయకురా అట్లా ఆడు చేశాడన్నయ్య చేశాడా జ్ఞానేశ్వర్ ఎలాంటప్పుడు నువ్వు నా ఫ్రెండ్ రా అని అంటావు నా కోసం లెక్చరర్ తో గొడవపడినప్పుడు నీ కోసం లెక్చరర్ తో గొడవపడినప్పుడు అంటే ఏం చేస్తావు నువ్వు వీడు బానే ఉంటాడు గొడవపడ్డాడే డిటైల్ అవుతున్నాడు సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటండి ఒరే ఆజాము లగేతరా అని ఎప్పుడు అంటారు అమ్మాయికి ప్రపోజ్ చేయడానికి వెళ్ళినప్పుడు వాళ్ళ అన్నయ్య చూసినప్పుడు ఒరే ఆజాము లగేతు అట సో నీ క్వశ్చన్ ఏంటంటే ఒరే ఆజాము లగేతరా అని ఎప్పుడు అంటావు సడన్ గా వర్షం వచ్చినప్పుడు అలా కాదు కదరా అమ్మాయిలు వర్షం వస్తే ఇన్నాళ్ళ గుర్తు చనవానా అంటే అందరు నీలాగా ఓవరాక్టింగ్ చేయరు కదా సందీప్ కిరణ్ ఒరే ఆజాము లగేతరా అని ఎప్పుడు అంటావు 10 నిమిషాల్లో వైన్ షాప్ క్లోజ్ అయినప్పుడు మామా ఎక్కు పెగలా అరే మామా ఎక్కు పెగలా ఒరే ఆజాము లగేతరా
రాత్రి ఎందైతే నీ కాన్సంట్రేషన్ ఎక్కడ ఉంటుంది? ముందు మీద. దారా నిన్ను వాడుకోవాల్సిందే. అరే సండి, ఇవాళ పార్టీ ఇవ్వాల్సిందే రను. నువ్వు ఇప్పిపోతు చెప్తున్న అమ్మ తోడు సంపుతరయ్యాలి నిన్ను. నాకు తాగాల్సిందే ఇయాల, దాన్ని ఏం చేస్తావు తెలీదు. సరే ఈ బీరు 1000 రూపాయలు, 1500 ఇవ్వు. అనేస్తానని ఇచ్చాను. ఆగండి ఒక నిమిషం, హాఫ్ నాకు హాఫ్ వాడికి, తీసుకోరా. బా ఏదో ఒకటి దొంగ మొక్క, ఎంత 500 దొబ్బింది. అరే సందీప్, చెప్పరా సభా ముఖంగా వీళ్ళందరి ముందు చెప్పరా ఇంకొకసారి అమ్మాయిల్ని ఆంటీ అంటావా? అమ్మాయిలు అంటే నిన్న అంటాడు. అబ్బా చెప్పరా అంటావా? కౌసల్య లగేత్రా అజాము అని నీకు ఎప్పుడు అనిపిస్తుంది? హోటల్లో ఫుల్ గా తిని పాకెట్ లో బడ్జెట్ లేదని తెలుసుకున్నా. ఇప్పటి వరకు ఎంటర్టైన్మెంట్ ఒక లెక్క, ఇక వచ్చేది ఇంకో లెక్క. సో ఈ లెక్కలు సరి చేయడానికి మన ముందుకు వచ్చేస్తున్నారు చోటు మోటు. ఒక నిమిషం, మేము హెల్త్ చెకప్ డిపార్ట్మెంట్, రండి సైడ్ రండి ఒక నిమిషం. సార్ వాళ్ళు చూసినారు, మేము అప్పటి నుంచి అందరినీ హెల్త్ చెకప్ చేస్తున్నాము. అంటే డల్గా కనిపిస్తే హెల్త్ చెకప్ చేస్తున్నాము అందరికీ. సైడ్ పెట్టినా, సైడ్ పెట్టు హెల్త్. ఏం తిన్నావునా? అన్నం పప్పు. ఏం పేరు మీ పేరు? ఓపులేసు. బాగా గాలి బాగా ఆడుతుంది ముక్కుల్లోకి. యా ఊరునా? బా అంగుళం ఎక్కువ ఉంది. అంగుళం. అల్లాడి తలకాయ అల్లాడి, ఇట్లా అల్లాడినా? ఏమన్నా తల్లో పట్టుకున్నది కానీ లోపల ఏమన్నా అల్లాడుతున్నాయా సామాన్లు? ఊపిరి పిలుచుకో. బాగుంది, అంతా బాగుంది. కడుపు నొప్పి ఏమన్నా ఉందా? లేదు. చూడు నొప్పిస్తా అంట చూడు. రాత్రిపూట్ల కానీ నొప్పేదు. ఏం లేదు. యా ఊరునా? బళ్ళారు. బాగుంది. ఒక నిమిషంనా, అంత బాగుంది సామాన్లు ఏమన్నా అన్ని పనిచేస్తున్నాయి. ఒకసారి చేసి అలాడి. బాగా స్ట్రాంగ్ ఉన్నావు నాకు. ఒకసారి పిలుచుకో, ఒకసారి ఊపిరి. నోరనా? నోరుతో పిలిచల్లా. ఓకేనా? బాగుంది, హెల్త్ బాగుంది. జాగ్రత్త, మాస్క్ వేసుకుంది. కరోనా తిరుగుతాను ఇప్పుడు. నోరు మూసుకో, నోరు మూసుకో, ఇట్లా నోరు మూసుకోనా? ఊరు పిలిచినా? ఊరు పిలిచల్లా. అట్లా కాదు. ఇట్లా పిలిచో. నాలుగ నాలుగను మర్చుకో, నాలుగ మర్చుకో.
ఇట్లండి ఇట్లా ఇట్లా బాగా గట్టి మరదల్లా గట్టిగా 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 ఆ చేయి రెండు రెండు చేతులు పిసుకో పిసుకల్లా పిసుకో గట్టి పిసుకో గట్టిగా ఈ ఈ ఏ లోపలి ఏ లోపలివే ఈ నాలుగు ఇళ్ళ పిసుకో 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 అయిపోయింది ఇంకోటినా ఈ రెండు కాళ్ళు ఉన్నాయి కదా అవన్నీ పెట్టినా అట్లా కాదు అట్లా కాదు ఒక్క నిమిషం అంతే ఊరికి అల్లాడి కాలు అంతే అట్లా అట్లా నేను చూపిస్తాడు ఇట్లా అట్లా అను 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 అద్దో వస్తాను చూడు చెప్దాము వస్తాను కదా ఓకే అట్లా ఉండాలి ఎన్ని రోజులు కటింగ్ చేయగా ఎందుకు ఎన్ని రోజులు కటింగ్ ఎన్ని రోజులు కొద్దురు చేపిస్తాం నెల నెలకు ఒకదురు కటింగ్ చేపిస్తాం ఎండుకులు ఎండుకులు గ్రోత్ తగ్గిపోయింది ఏమన్నా మటన్ చికెన్ ఏమన్నా తిన్నావా ఈరోజు నిన్న తిన్నావా ఇట్లా ఇది ఇది అల్లాడి ఇట్లా ఇది ఒకటి అల్లాడి బాగుందన్నా ఓకే సో చోటు మోటు ఎంజాయ్ చేసావు కదా ఏ ఫుల్ టు ఎంత నిజంగా ఇంత ఫన్ జనరేట్ చేశారని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు సో మీకు ఎలా అనిపించింది ఓకే రైట్ చూసారు కదా మరి ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ ఈ రోజు జోష్ ఎంటర్టైన్మెంట్ కి కేర్ ఆఫ్ అడ్రస్ లో ఫుల్ టు ఎంటర్టైన్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఇలాంటి ఒక బ్యూటిఫుల్ అండ్ ఫుల్ టు ఎనర్జిక్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు ఈటీవీ ప్లస్ దిస్ ఇస్ మీ నితిన్ సంగ్ యాప్ దిస్ ఇస్ రేణు సైనింగ్ ఆఫ్ బై 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 గర్ల్స్ అండ్ బాయ్స్